బిగ్ బాస్ సీజన్ 3 ఆరో వారం ఆట సాదాసీదగా సాగుతుంది. ఈ వారం ఎలిమినేషన్ లో తొలుత ఆరుగురు నామినేట్ కాగా, ఈ ఆరుగురులో ముగ్గురికి మినహాయింపించి మహేష్, పునర్నవి, హిమజాలను ఎలిమినేషన్ లో ఉంచారు. ఈ ముగ్గురులో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ ని వెళ్ళిపోనుండగా ఆ ఒకరు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెలో ఇండియా అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో ఉంచిన బిగ్ బాస్ ఎక్స్ప్రెస్ లో ఇండియాలో వివిధ ప్రాంతాలు సందర్శిస్తారు. ఈ ట్రైన్ టూర్ మేనేజర్ గా ఆలీ ఉండగా, ఇందులో క్యారెక్టర్స్ గా తల్లి కూతురుగా శివజ్యోతి, వితిగా, హనీమూన్ కపుల్ గా రవి, పునర్నవి, వీళ్ళు కొత్తగా పెళ్ళైన జంట, ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఈ టూర్లో హనీమూన్ చేసుకోవడానికి ఎదురు చూస్తారు అందమైన అమ్మాయిగా శ్రీముఖి. ఆమె టూర్ మేనేజర్ ఆలీకి సైట్ కొడుతుంది. అమాయకుడైన భర్తగా మహేష్, గడుసరి వారీగా హిమజ, ట్రైన్ డ్రైవర్గా వరుణ్, రాహుల్ ఉంటారు. ఈ టూర్లో స్నాక్స్, ఆహారం అందించే బాధ్యతల్ని బాబా భాస్కర్కి అప్పగించారు. బిగ్ బాస్ ఏదో సరదా కోసం పెట్టిన ఈ టాస్క్లో కంటెస్టెంట్స్ ఆస్కార్ రేంజ్లో యాక్షన్ చేశారు. ఒకరిని మించి ఒకరు ఓవర్ యాక్షన్ చేస్తూ చెలరేగిపోయారు. శ్రీముఖి పొట్టి పొట్టి నిక్కర్లతో పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ గేమ్ ప్రకారం ఆలిని లైన్లో పెట్టేందుకు తనలోని మహానటిని నిద్రలేపింది. ఓరచూపులు చూస్తూ తెగ సిగ్గుపడిపోతూ అబ్బో నటనతో నాట్యం చేసింది శ్రీముఖి. ఇక ఆలీ సైతం నేనెందుకు తగ్గాలి అనుకున్నాడేమో కానీ శ్రీముఖితో రొమాన్స్ చేసేందుకు సై అన్నాడు. ఇక కొత్తగా పెళ్ళయి హనీమూన్కు వచ్చిన జంటగా రవి, పునర్నవీలు జీవించేశారు. బహుశా కొత్తగా పెళ్ళైన జంటలకు కొత్త పాఠాలు చెప్పే విధంగా రొమాన్స్తో ఎరగదీశారు. ఒకరినొకరు చుట్టేసుకుని కౌగులింతలతో రచ్చరచ్చ చేశారు. రాహుల్ ట్రైన్ నడిపే పనిలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ పునర్నవి, రవి రొమాన్స్ చూస్తే అదే ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకునేవాడేమో. ఇక అమాయకుడైన భర్తగా మహేష్, నోరేసుకొని పడిపోయే భార్యగా హిమజా పాత్రలకు న్యాయం చేశారు. ఇక వీరి విహారయాత్రల భాగంగా వివిధ ప్రదేశాల్లో ఇంట్రెస్టింగ్ టాస్క్లు పెట్టి బిగ్ బాస్ ఆటను రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళని పావుల యాక్షన్ చేయమంటే రూపన్ నార యాక్షన్ చేస్తూ ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని ఇస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.